42 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఎంతోమంది సీనియర్లు ఎన్నో కష్ట నష్టాలు పడి ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి అంకితభావంతో పనిచేశారు. అలాంటి సీనియర్లలో ఒకరు రాష్ట్ర పరిశీలకులుగా ఉన్న శాసనాల వీరబ్రహ్మం గారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం వీరబ్రహ్మం గారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో ఆ సీనియర్లు, అంతే కదా సార్, వాళ్ళలో మీరు కూడా ఒకరు. కానీ ఇప్పటికీ కూడా మీకు నాకు తెలిసి సముచిత స్థానం రాలేదేమో, అవి కూడా మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీలో మీ ప్రస్థానం ఏంటో చెప్పండి. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 తారీఖున ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ ప్రారంభిస్తే 83 సంవత్సరంలో మా పాటు వాళ్ళందరూ కూడా, అంటే నేను 82 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఉంటే దాంట్లో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పార్టీ కూడా మనకు బాగా అందుబాటులో ఉంటుంది, ఇక్కడ అదే కూడా జాతీయ పార్టీ అవుతూ ఉంది అన్న ఉద్దేశంతో మేమంతా స్నేహితులు అందరం కలిసి 83 సంవత్సరంలో మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీరు పార్టీలోకి వచ్చినప్పటికీ మీ వయసు ఎంత ఉంటుందండి? పార్టీలో వచ్చినప్పుడు చాలా తక్కువ, అంటే నేను చిన్న వయసు, అంటే మా కుటుంబమే కొంచెం రాజకీయంగా ఉండేది, అందువల్ల నేను ఆ చిన్న వయసులోనే నేను యువమోర్చా పనిచేస్తూ తర్వాత 83 పార్టీలో చేరడం జరిగింది. ఎందుకు అడుగుతున్నానంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత యువకులకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు పార్టీలో సీనియర్లుగా ఉండి పెద్ద పొజిషన్స్లో ఉన్న చాలామంది నాయకులు అప్పుడు యువకులు, యువకులందరికి కూడా అవకాశం ఇచ్చారు. మా బోటి యువకులకు అప్పుడు రాకపోవడానికి గల కారణాలు అంటే ఆర్థిక స్తోమత ఉండదు, తర్వాత బాగా ఎడ్యుకే, అప్పుడు ఆయన చేస్తే ఇంజనీర్లకు ఇచ్చాడు, డాక్టర్లకు ఇచ్చాడు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అంటే బాబట్టి వాళ్ళకి అప్పుడు ఆ స్థానం కల్పించలేకపోయింది, అయినా కూడా మాది ఒకటే పాయింట్, నాది కూడా ఏది ఏమైనా పార్టీ అవసరం, పార్టీ సిద్ధాంతాలు అవసరం, పార్టీ డెవలప్ కోసం అవసరం తప్ప మేము వేరే అయ్యే రావాలి ఉంటే చేస్తాను లేకపోతే అలిగిపోతున్నటువంటి మనస్తత్వం మాది కాదు. మా ఉద్దేశం అంతా కూడా పార్టీ డెవలప్, అప్పటికి ఇప్పటికి కూడా మా ఉద్దేశమే, మా కోరిక కూడా అంతే. మేము చనిపోయినా కూడా పచ్చ టవల్తో పారేయటం తప్ప వేరే మార్పులు కానీ చేర్పులు కానీ. మరి ఆ రోజుల్లో కూడా ప్రజారాజ్యం పెట్టారు, జనసేన పెట్టారు, నా సామాజిక వర్గం అందరు అడిగారు ఏమయ్యా మీ సామాజిక వర్గం రాకుండా నువ్వెందుకు దాంట్లో ఉన్నావని. నాకు సామాజిక వర్గం కంటే కూడా మాకు పార్టీ ఇంపార్టెంట్, అందువల్ల నేను దీంట్లో కొనసాగుతున్నాను, అట్లా రావడానికి వీలు లేదన్నా నేను. మీరు చెప్తున్నట్టుగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నుంచే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. అయినా కూడా దానిలో చాలా మందికి మంచి అవకాశాలు వచ్చాయి. అండ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న నాయకులకు సీనియర్ ఎన్టీఆర్ గారితో పనిచేసిన అనుభవం తక్కువ, కానీ మీరు ఆయనతో కలిసి నడిచారు, మీకు చాలా అనుభవం ఉంది ఆయనతో. ఆయనతో మీకు ఐ మీన్ ఎలా ఉండేది ఆ అనుబంధం? సార్, ఆయన మేము ఫస్ట్ చేరినప్పుడు నేను అప్పటికీ ఇప్పటికీ మంచి ఉపన్యాసాలలో బాగా ప్రసిద్ధి ఉండేవారు. నేను ఒక గంట తరబడి చెప్పగలను, ఫుల్ స్టాప్ కామాలు లేకుండా ప్రతిపక్ష పార్టీల మీద లేదా కాంగ్రెస్ల మీద అవినీతి మీద మాట్లాడేవాడిని. నేను అక్కడ గండిపేటలో ట్రైనింగ్ చేసినప్పుడు ఆ గండిపేటలో ట్రైనింగ్లో బాబు గారు మన వ్యవసాయ అధ్యక్షులు కూడా చాలా అభినందించాడు. ఆ రోజుల్లో అందరు కలిపి ట్రైనింగ్ పెట్టాడు, ఎవరు బాగా మాట్లాడతారు ఉపన్యాసకులు కావాలా అని అన్నప్పుడు కూడా నేను అప్పుడు మాట్లాడిన దాని మీద షబాష్, చాలా చక్కగా మాట్లాడే అనేటువంటి ఆయన యొక్క ఆశీర్వాదం ఇప్పటికీ నాకు గుర్తే ఉంటుంది. రైట్. ఇక చంద్రబాబు నాయుడు గారు విషయానికి వస్తే పార్టీ పరిరక్షణ కోసం అప్పుడు ఒక కుటుంబం వివాదం, అదే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. చాలామంది ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటారు మామకు వెన్నుపోటు పొడిచావని చెప్పి, కానీ ఆ తర్వాత 3 సార్లు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు ప్రజలు, అంతే కదా. సో అంటే ప్రతిపక్షాలకి, ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులకి ఇది ఒక అస్త్రం, కానీ ఆ మచ్చ అయితే ఆ ముద్ర అయితే లేదు. రీసెంట్గా అన్స్టాపబుల్లో కూడా ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారితో మీ అనుభవం ఎలా ఉంది, మీ అనుబంధం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారితో
నాకు అప్పుడు కూడా అనుబంధం ఉన్నప్పటికీ నేను ఆ రోజుల్లో మాకు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో బాగా సాహిత్యం ఉండేవాళ్ళం, ఆయనతో బాగా మెలిగేవాళ్ళం. ఆయన అందులో మా జిల్లా వాసి కావడం, ఆయన మంత్రి కావడం. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారు కూడా ఆయన తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా మొదట్లో ప్రస్థానం కూడా తెలుగుదేశంలో. అప్పుడు కూడా మాతో కూడా ఆయన ఒక ఉపన్యాసం, అంటే దాదాపుగా 400 మందిని ఉపన్యాసకులుగా ఏర్పాటు చేస్తే నాకు బాబు గారు ఆ రోజు ఉత్తమ ఉపన్యాసకుడిగా బెస్ట్ బ్రహ్మన్ నాకు అవార్డు ఇచ్చింది. అది కూడా నాకు ఎప్పటికి జ్ఞాపకమే ఉంటా ఉంది బాబు గారితో ఉంది. రైట్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు వచ్చిన ఒక కథనం మీరు చూసే ఉంటారు, ఇండియా టుడేలో వచ్చిన కథనం, అది ఫినిక్స్ పక్షి. ఫినిక్స్ పక్షి అంటే అది సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది, సబ్జెక్టు కరెక్షన్ అదే కదా, సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటుంది, వెళ్ళినా కూడా తన రెక్కలన్నీ కూడా కాలిపోయినా కూడా మళ్ళీ అది తిరిగి పుంజుకుంటుందన్నమాట. అలా ఫినిక్స్ పక్షిలా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎదిగారు, పడి లేచిన కరటంలా ఎదగలిగారు అని చెప్పేసి. వాస్తవంగా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితం అయిన తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయింది, ఆయన పని అయిపోయింది అని చెప్పి అందరూ రకరకాల విమర్శలు చేశారు, కొంతమంది నమ్మారు కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మరీ దారుణం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎందుకు మరి బయటకు రావడానికి, పవన్ కళ్యాణ్ వచ్చే వరకు బయటకు రావడానికి సాహసం చేయలే, బయటకు వచ్చే సాహసం. కానీ ఈ రోజున దేశ రాజకీయాలనే చక్రం తిప్పగల సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మద్దతు లేకపోతే మోదీ ఎక్కడ ఉన్నారండి అక్కడ కదా. సో ఆయన ప్రస్థానం గురించి చంద్రబాబు నాయుడు గారు మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఏం చెప్తారు? ఏం లేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 స్థానాలకు మేము తగ్గిన తర్వాత అవి కూడా ఉండడానికి వీల్లేదు, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని రాష్ట్రంలో ఎక్కడ లేని ఇబ్బందులు చంద్రబాబు గారి మీద పెట్టారు. ఆయన ఇబ్బందులు పడ్డాడు, అయితే తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీని చూసి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎక్కడ ఏం కేసులు పెడతారో, ఎక్కడ ఆస్తులు ధ్వంసం చేస్తారో అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరం భయపడ్డ మాట కూడా వాస్తవమే. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో బ్రహ్మాండంగా ఒక మీటింగ్ నంద్యాలలో మాట్లాడుతుంటే ఎలాంటి నోటీసులు లేకుండా ఆయనకు సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా సరిగా జెట్ ప్లాట్ ఉన్నటువంటి యొక్క చంద్రబాబును ఎక్కడనో అడవుల్లో తీసుకొని వచ్చి ఒక మరి రాజమండ్రి సెంటర్ జైల్లో పెడితే మాకు కూడా ఏం అర్థం కాలే, ఎవరు ఏం చేద్దామన్నా అర్థం కాలే, ఏం చేయాలనో తోచిపొడి కాలే. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈనాటి జనసేన అధ్యక్షులు మరి జైలుకు వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన బయటకు వచ్చి నేనున్నాను మీ తెలుగుదేశానికి అండ, నేనున్నాను, నేను నా మీద మీరు నమ్మండి అనేటువంటి ఎప్పుడైతే ఆయన శ్లోకం ఇచ్చి బహిరంగంగా మాట్లాడాడో ఎక్కడ లేని ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చారు. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు పాపం, ఆయన హైదరాబాద్కి వస్తుండే ఏమేమి రానేకూడదని, జగ్గపేట వస్తుందని కింద పడుకోబెట్టి తెల్లవారుజులు ఇబ్బందులు పెట్టి పోలీసుతో లాగించి అయింది. అప్పటికే అందరికి అర్థమైపోయింది ఇంకా వచ్చేది తెలుగుదేశం పార్టీ, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా దాని గురించి ఆలోచన లేదు, వైసీపీ గురించి మాట్లాడాల్సిన పని అంతకన్నా లేదన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రజలు అందరూ కూడా అనుకున్నారు. అప్పటి నుంచే మా అందరికి ధైర్యం వచ్చింది. ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే టైంకి జగన్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది తన గొయ్యి తానే తవ్వేసుకున్నాడు అనేది చాలా మంది అభిప్రాయం, అది ఇంకా పెద్ద మైనస్ అయింది అనేది వాస్తవమైన వాస్తవం. అది ఇది ఇన్ఫ్లేటర్ మీద ఉంది ఆ పార్టీ, అప్పటికి కూడా ఏమో ఉన్నది ఈ పార్టీ జన్మలో ఎన్నికలు ఎప్పుడు పెడతారనే ఆక్రోశంగా వెతికి చూస్తున్నటువంటి రోజుల్లో అన్యాయంగా ఆయన కొని తెచ్చుకొని అటు చంద్రబాబును ఇటు లోకేష్ను అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళను లేదా అచ్చెన్నాయుడిని అలాగే లోకేష్ను మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇష్టప్రకారంగా ఎక్కడెక్కడనో తిప్పి జనం విసికెత్తి రేపు ఎన్నికలు పెడితే మేము మళ్ళా బాబు గారిని గెలిపించుకుంటామనేటువంటి ఆలోచన జనములు కలిగి చేయడానికి కూడా దీనికి కూడా వైఎస్ఆర్ పార్టీ జగనే దీనికి కారణం. ఇంత చేయటానికి కూడా ఆయన చేసిన తప్పులే తెలుగుదేశానికి ఆశీర్వచనాలు అయినాయని కూడా మేము ముందు చెప్తా ఉన్నాను. మీరు 1993లో రాజకీయాల్లోకి వచ్చారు, అంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు రైట్, అంటే దాదాపు 41 ఏళ్ళు. ఈ 41 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అంటే చాలా తక్కువ మంది అంత సీనియర్లు ఉంటారు. 40 ఏళ్ళు అంటే ఇప్పుడు లైఫ్ స్పానే చూస్తూ ఉన్నాం మనం, 60-70 కంటే బిలో
అలాంటిది 41 ఏళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఇంకా కొంతకాలం కొనసాగుతారు కూడా. అంటే మీరు చాలామంది రాజకీయ నాయకులను చూసి ఉంటారు, యువ నాయకులను కూడా చూసి ఉంటారు. యువ నాయకులు అంటే లోకేష్, పవన్ కళ్యాణ్ అండ్ జగన్. ఇప్పుడు జగన్ పడి ఒక్కసారిగా 151 సీట్స్, అంటే 86% సీట్ షేర్, ఒక్కసారిగా మళ్ళీ 11 సీట్స్, అంటే ఒకేసారి అప్పు తర్వాత వెంటనే వితిన్ షార్ట్ స్పాన్ 11 సీట్స్కి పడిపోయాడు. అంటే ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, అదప్ పాతాళానికి తొక్కేస్తా జగన్ అని చెప్పి. నాకు తెలిసి అదప్ పాతాళానికి మించిన పాతాళం అంతే. అంటే జగన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, జగన్ చేసిన మిస్టేక్స్ ఏంటి? సార్ అనేకమైన మిస్టేక్ చేశారు. ఒకటి కూడా ప్రజల్లోకి పోకుండా, ప్రజాప్రతినిధులకు కూడా అవకాశాలు కల్పించకుండా, ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు కూడా సర్వీసం సజ్జల లాంటి వాళ్ళ స్థలాల్లో లోపలికి ఒక నిమిషం మాట్లాడటం కానీ వాళ్ళ డెవలప్ చెప్పుకోవాలన్నా కూడా తనిపారు. ఇవాళ ఎంతమంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ప్లస్ ఎమ్మెల్యేలు ఇవాళ బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, చేసిన పొరపాటుని జగనేను, మేమేం చేయలేదు, మా సలహాలు ఇవ్వలేదు, మా సూచనలు ఇవ్వలేదు, ఆయన నాడు పెట్టుకొని ఉన్నాడు ఈ విధంగా చేశాడని ప్రజలకు కూడా ఎప్పుడు ఏ రోజు కూడా ప్రజలు డేరా కట్టుకొని గుడ్డలు కట్టుకొని రావడం, అన్ని చోట్ల క్లోజ్ చేసుకోవడం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. పబ్లిక్ రిలేషన్షిప్ ఎక్కడుందండి జగన్కి? నేనేదో నొక్కుతున్నా, రేపు వాళ్ళు నాకు నొక్కుతారు అనేటువంటి భావం తప్ప అంత తప్ప ఏముంది ఆయన దగ్గర? ఏం చేశాడు? ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, ఎంతమందికైనా అన్నాడు, అంతమందికి ఇస్తున్నాడా? అట్లా లేదు. ఇట్లా తప్పులు చెప్పాలంటే చాలా తప్పులు ఉన్నాయి. ఇవాళ 6-point ఫార్ములా జనం చంద్రబాబు గారు చూస్తే ఆయన చెప్పినా ఒకటి, ఇవాళ గ్యాస్ నిన్న వదిలాడు, రేపు త్వరలో మళ్ళా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ చేస్తున్నాం, ఇలాగా మరి రైతాంగానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాం, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలను ఒక్కోటి ఒక్కోటి చేస్తున్నాం. ఊరికే మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా కాలేదు, ఇంకా కాలేదని. అసలు ఉన్న నిధులన్నీ లేవు అని ఎక్కడెక్కడికన్నీ దోసుకుపోయారు. మరి సంపద సృష్టిస్తానని చెప్పారు కదా, సంపద సృష్టించాలంటే చంద్రబాబుకే సాధ్యం. ఇవాళ ప్రపంచ దేశాలు ఎక్కడున్న బాబు గారితో కలిసి మేము దగ్గర ఫ్యాక్టరీలు పెడతాం, మా దగ్గర ఇండస్ట్రీలు పెట్టుకుంటాం, ఇంకోటి పెడతామని వస్తున్నారు. నీ దగ్గర ఉన్నాయి ఎక్కడున్నాయండి? బాబు గారు ఉన్నప్పుడు కియా పెడితే ఈ దాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి. ఇప్పుడు ఇండస్ట్రీ స్థాపించి అది గ్రౌండ్ అయ్యి తర్వాత అవి ఫలాలను ఇవ్వడం అంటే ఇట్ టేక్ సమ్ టైమ్, కాదు ఎక్కువ టైమే పడుతుంది. మరి అప్పటి వరకు హామీలన్నీ అమలు చేయం, మేము సంపద సృష్టించిన తర్వాతే అమలు చేస్తామంటే మరి జనాలు ఒప్పుకుంటారా? అంటే వైసీపీ ఒప్పుకుంటారు, వైసీపీ నాయకులు విమర్శలు చేయకుండా? వైసీపీ విమర్శలు మేము అసలు పట్టించుకోము, ప్రజల కోసమే బాబు గారు చూస్తారు. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా ప్రజల కోసం చేస్తాం. ఏ విధమైన ఏ ఎక్కడ ఆపం, పింఛన్లు కూడా 1వ తారీఖు ఇవ్వగలుగుతాం, శాలరీస్ ఒకే రోజు ఉద్యోగస్తుల కంటే ఇవ్వగలుగుతున్నాం. మేము ఏదో ఒక రూపాయలు ఇస్తాం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ లేట్ చేయడం కానీ జరగదు. వాళ్ళు ఇవ్వకుండా మీరు ఇవ్వలేదని చెప్పడం అనేది ఆశ్వాసపదంగా ఉంది వైసీపీ నాయకులు మాట్లాడేది. ఇంకా వైసీపీ గురించి ఆలోచన లేదండి, ఇంకా అయిపోయింది ఈ టర్న్. మీరేమో అయిపోయింది అంటున్నారు, జగన్ అంటూ ఉన్నారు కళ్ళు మూసుకోండి, వాళ్ళ నాయకులకు చెప్తూ ఉన్నారు కదా మీరు కళ్ళు మూసుకోండి, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతే నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తాము అని చెప్పి. అంటే వైసీపీ ఇంకా మొత్తం అయిపోయిందని అనుకుంటున్నారా? అయిపోవాలని కోరుకోవడం సహజం, మీరు అపోజ్ పార్టీగా, ప్రత్యర్థి పార్టీగా, కానీ నిజంగా అయిపోతుందా? ఎందుకంటే 40% ఓట్ షేర్ ఉంది జగన్కి. ఏమి వచ్చినా ఇంకా అది వచ్చే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఇవాళ జగన్ కూడా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉనికిని కాపాడుకోవాలంటే అమ్మేయాలి. అయిపోయి ఇచ్చేస్తున్నా వచ్చేస్తున్నా నేను వస్తున్నా నేను చెప్తుంటే ఈ ఉన్నవాళ్ళు పోకుండా ఉండడానికి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేగాని ఆ పార్టీ మళ్ళీ వస్తుందని కానీ ఇంకోటి కానీ అనేటువంటి సమయం ఎక్కడ ఉండదు, ఏ సర్వేలు చేసినా ఉండదు, ఎవరికి చేసినా ఉండదు. ఇంకా వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఈ 11లో అసలు ఎవడండి చెప్పేది, ఇంతలా అసెంబ్లీ జరుగుతూ ఉంటే కనీసం శాసన మండలికి పోతాడంటే శాసనసభకు రాడంట, దేశంలో ఎక్కడన్నా ఈ సర్క్యూట్ ఉందే? మరి మీరేమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట, లేకపోతే ఆయనకి మైక్ ఇవ్వరంట, మీరేమో ర్యాగింగ్ చేస్తారు, 164 మంది సభ్యులు ఉన్నారు కూటమి సభ్యులు కాబట్టి, మరి ఆ భయం జగన్కి ఉండడం సహజం కదా? ఆయనంత ముందు చేశాడు కాబట్టి, ఇబ్బంది పెట్టాడు కాబట్టి, బాబు మీద కూడా ఇబ్బంది, అక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా స్వయాన ఇటు బాబు గారిని మిగతా నాయకులను డైరెక్ట్గా మహిళతో సహా మాట్లాడి ఇబ్బందులు పెట్టారు కాబట్టి నాకు కూడా ఇటు చేస్తారేమోనని. కానీ ఎప్పుడో చెప్పింది తెలుగుదేశం పార్టీ, మేము ఎవరిని ఏమనం, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అనం, మీరు రాండి మీ సమస్యలు చెప్పమని ఎప్పుడో బాబు గారు చెప్పారు. కానీ ఈయన ఈ విధంగా మాట్లాడి ఎట్టిస్తారండి ప్రతిపక్షం? అంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవా?
10% ఉంటేనే 17 మంది కావాలి. కానీ ఎవరికి ఇస్తారు మీరు ప్రతిపక్షం? ఇప్పుడు ఎందుకు ఇస్తామని ప్రతిపక్షం ఎవరికి? అధికార పక్షం ఉండడం ఎంత సహజమో ప్రతిపక్షం కూడా ఉండాలి సభలో. ఉండాలి. మరి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్షమే లేకుండా మేము అఫీషియల్గా పరిగణించాం అంటే అది ఎలా కుదురుతుంది? మేము ఉండేది ఎన్డీఏ కూటమి అండి. మా కూటమిలో మళ్ళీ ఇంకొకరికి ప్రతిపక్షం ఎందుకు ఇస్తాం మేము? మీ కూటమే అన్నట్లు, మీ కూటమి ముగ్గురు కలిసి ఒకటి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి అపోజిషన్ ఒకటి ఉండాలి కదా సభలో? సభలో అపోజిషన్ ఉండాలి. అది మాకు తక్కువ వచ్చినా కూడా మాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. రాజ్యాంగంలోనే 10 మంది, 11 మంది, 16 మంది వస్తేనే ఇవ్వడం తప్ప, ఇవన్నీ కేవలం ఎగ్గొట్టడానికి ఒక వంక పెట్టడం తప్ప వైసీపీ వాళ్ళు, అది శిక్షమే కాదు అంతే. సహజంగా మనం చూస్తూ ఉంటాం, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే సభలో వాళ్ళ వైఫ్ని అవమానపరిచారని చెప్పేసి మళ్ళీ నేను ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, మళ్ళీ సీఎంగానే ఇక్కడికి అడుగు పెడతాను అన్నారు. శపథం చేశారు, ఓకే, వర్కౌట్ అయింది, ఓకే. కానీ అంటే ఫ్రమ్ ది బిగినింగ్, సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, సభ స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేసి, ఇక తర్వాత ఇక మేము సభకు రాము అన్న ప్రతిపక్షం, అంటే మీరు గుర్తించట్లేదు అనుకోండి ప్రతిపక్షం అని, అలాంటి పక్షం నాకు తెలిసి నా అబ్జర్వేషన్ ప్రకారం దేశ రాజకీయాల్లో ఎక్కడా లేదు. దేశ రాజకీయాలు. సో అంటే చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి, ఇక జగన్ అస్త్ర సన్యాసం చేసేస్తాడు, ఇక జగన్ పార్టీని వేరే పార్టీలో కలిపేస్తాడు, బీజేపీలో విలీనం చేస్తాడు అని కొన్ని రోజులు, లేకపోతే కాంగ్రెస్లో విలీనం చేసేస్తాడు అని కొన్ని రోజులు, రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. కొంచెం మీ సోషల్ మీడియా కూడా కొన్ని వైరల్ చేసింది కూడా. సో అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి, ఏమయ్యే అవకాశం ఉంది వైసీపీ, ఏం జరిగే అవకాశం ఉంది జగన్కి? ఇంకా జగన్కి ఏం కాదు, ఇంకా వైసీపీ అనేది ఖాళీ కావడం తప్ప వేరేది కాదు. మేం చెప్పడం లేదు, నీ స్వయాన నీ చెల్లెలు నీ తల్లి ఇద్దరు ఇవాళ మాట్లాడుతుంటే నువ్వు కనీసం అది మాట్లాడే ఎందుకండి? ఇక్కడ ఏదో నేను చేస్తానంటే నీ చెల్లి తల్లి ఇద్దరు ఇవాళ మాట్లాడుతుండే ఎక్కడికి వెళ్ళినా? ఇంకా ఆ పార్టీ కొనసాగేది ఎక్కడ? ఎక్కడికి కొనసాగదు. వాళ్ళకి ఏం చెప్పినా ఒక ఆర్భాటం మేము వస్తామంటే కానీ ఉన్నోళ్ళు కొంతవరకైనా ఉంటారనే మాట్లాడుతున్నారు, కానీ ఇంకా ఆ పార్టీ వచ్చే ప్రసక్తి లేదు, దాని గురించి ఆలోచించాల్సి అవసరం. మేము వద్దన్నామా అసెంబ్లీకి? బాబు గారు ఆహ్వానించారు రాండిని. మరి అసెంబ్లీ ఆ రోజు ఆయన ఎందుకు వచ్చావు సంతకం పెట్టను? ప్రమాణ స్వీకారం ఎందుకు వచ్చావు? ఆ రోజు గుర్తు రాలేదా నీకు నా ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని? మరి ఇవాళ మాట్లాడుతున్నావు. ఇవన్నీ కేవలం ఈ మా తెలుగుదేశం పార్టీని మా నాయకులు ఏదో నిన్న మోపడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ మీద మాట్లాడటానికి తప్ప ఏం లేదు. ప్రతిపక్షం అనే పదం లేదు. ఇంకా తన అసెంబ్లీకి రాడు. ఆ 11 కూడా ఒక 1 ఇయర్ లోపే వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంతోమంది సిద్ధమయ్యారు. అంతవరకు ఆ పార్టీ ఉండదని కూడా నేను సభ్యులు చెప్తాను. వస్తే తీసుకుంటారా ఆ పార్టీ నుంచి? ఎవరిని? వైసీపీ నుంచి మీ పార్టీలోకి వస్తాను అంటే మీరు ఆహ్వానిస్తారా? అదే అధిష్టానం జాతీయ పార్టీ అధ్యక్షులు ఉన్నారు మా బాబు గారు, ఎన్డీఏ కూటమి ఉంది, వాళ్ళని నిర్ణయించాలి ఎవరైనా రావాలన్నా లేదా అనే దాన్ని. వాళ్ళ అవసరం మీకు లేదు కదా? మాకు అసలు అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ మీకు మిత్రపక్షాల అవసరం కూడా లేదు. 135, 88 ఉండాల్సింది, ఇంకా 42 ఎక్స్ట్రా ఉన్నారు. అంతే, అదే బాబు గారు ఆలోచిస్తారు, ఎన్డీఏ కూటమి ఆలోచించాల, ఎవరైనా ఒకళ్ళారు వచ్చినా. నాకు తెలిసినంత వరకు ఎవరిని తీసుకోకపోవడమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఏం అవసరం లేదు వాళ్ళు మాకు, దాంట్లో వచ్చినా మాకు డిస్టర్బెన్స్ అయితే ఇంట్లోకి వస్తే పార్టీలోకి. వారు ఇప్పటికే చాలా పెద్ద పోటీ ఉంది కదా, ఎందుకంటే 135 మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీతో సహా. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి 20 నామినేటెడ్ పోస్టులు, ఆ తర్వాత 59 నామినేటెడ్ పోస్టులు వచ్చాయి. బట్ మీలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త అసంతృప్తి కలిగించే విషయమే ఇది. సంతృప్తి ఏం కాదు కానండి, సరే ఆశించడం వాస్తవమే. ఆశించడానికి అంటే చాలా మంది ఆశించవచ్చు, అర్హత ఉండాలి. పార్టీ కోసం ఎంత కష్టపడ్డాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. నేను 83 నుంచి దాదాపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలకు పార్టీ పరిశీలకుడిగా దాదాపు ఒక 50 నుంచి 60 నియోజకవర్గాల్లో అబ్జర్వర్గా 1000 ఉపన్యాసాలు బహిరంగ సభలలో. ఎక్కడ బహిరంగ సభ పెట్టినా పార్టీకి ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళు ఏం చేస్తున్నా ఎండగట్టే పరిస్థితి ఉండేది. అవన్నీ చేశాం మేము. అయితే రావడం రాలేదు అంటే కొంత మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎన్డీఏకు జనసేన ఉంది, ఒక బీజేపీ ఉంది, కొంతమంది సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా తర్వాత కులపరంగా కొన్ని సందర్భాల్లో పదవులు ఇవ్వాల్సి వచ్చిన తర్వాత కొన్ని లేట్ కావచ్చు, కానీ చివరకు అందరినీ తృప్తిపరుస్తాడనేటువంటి నమ్మకం బాబు గారి మీద,
ఎన్డీఏ కూటమి నమ్మకాల మీద బాగా నమ్మకం ఉంది. అంటే మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టారా? అడగకపోతే అమ్మైనా పెట్టదు అంటారు కదా. నాకు ఈ పోస్ట్ కావాలి అని చాలా మంది అడిగారు, చాలా మంది సక్సెస్ అయ్యారు, పోస్టులు తీసుకున్నారు. అడిగారు, నేను కూడా బాబు గారిని అడిగాను, లోకేష్ గారిని అడిగాను, తర్వాత పార్టీ అధ్యక్షులను అందరినీ అడిగాను. ఏమడిగాను నేను కూడా, నా సర్వీస్ అంతా ఇంత చేశాము, ఏదైనా మీరు పదవి వేయండి. నేను తీసుకున్న పదవుల్లో నాకు ట్రిప్లో జిల్లా ఆహార సలహా సభ్యులని ఒకటి నామినేట్ చేసింది గవర్నమెంట్ అప్పుడు. తర్వాత జిల్లా టెలిఫోన్ అడ్వైజ్ కమిటీ మెంబర్లకు నామినేట్ చేసింది. అట్లాగే నేను దేవత నుంచి పార్టీ వరకు అన్ని అధికారమైన పార్టీ పదవులు ఇన్ని చేశాం. మా అధినేతకు చెప్పాం, విషయాన్ని చెప్పాను. అది మీ ఇష్టం సార్ అన్నాం. నువ్వు పార్టీ చూడాల్సిందే. వాళ్ళు ఎట్లా ఇచ్చినా, వాళ్ళు ఏమి ఏమైపోయినా మేమంతా అసంతృప్తి ఉండదు. తెలుగుదేశం పార్టీకి నా చివరి ప్రాణం ఉన్నంత వరకు నేను పార్టీ కోసమే పనిచేస్తాను. అంతే, ఏ పోస్ట్ ఇవ్వకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అంతే. అట్లా దానికి ఏం లేదు, నా పాలసీ కూడా ఇట్లా. రైట్. అంటే మీలాంటి కమిటెడ్ అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్పారు, నామినేటెడ్ పోస్టులు రిలీజ్కి ముందు చెప్పారు. ఖచ్చితంగా పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసి నిబద్ధతతో అంకితభావంతో నిలబడ్డ వాళ్ళకి అందరికీ అవకాశం ఇస్తాను అని చెప్పి నాకు తెలిసి ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు అన్నీ 2 ఇయర్స్ టెన్యూర్ కాబట్టి బహుశా ఈ నెక్స్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందేమో. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం, పర్సనలీ అయ్యాల్సిన. అండ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎవరి చేతిలో చూసినా ఫోనే ఉంటుంది. అంటే ఫోన్ ఏదో మాట్లాడుకోవడానికో లేకపోతే ఇంపార్టెంట్ కమ్యూనికేషన్కో ఉపయోగించుకోవచ్చు, కానీ ఒకరిని ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈ టైప్ ఆఫ్ పోస్టులు పెట్టడానికి, లేకపోతే దాన్ని చూసి ఏదో ఒక రకమైన ఆనందం పొందడానికి ఈ టైప్ ఆఫ్ ఇది ఎక్కువైపోయింది మెంటాలిటీ. మీరు చూసే ఉంటారు, ఎవరి చేతిలో చూసినా ఫోన్లే ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఈ మధ్య విశృంఖలంగా చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు. వీరబ్రహ్మం గారు, మీ నోటీస్ కూడా వచ్చి ఉండొచ్చు. అవి ఎంతలా అంటే కాపురాల్లో చిచ్చు పెట్టేలా, చాలా ఇబ్బందికరంగా అసభ్య పదజాలంతో. మీకు తెలిసే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద చాలామంది కొన్ని తప్పుడు పోస్టులు పెట్టారు. పోస్టులు ఎందుకండి, ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉండే ఒక శాసనసభ్యుడు కూడా అసెంబ్లీలో నిండు సభలో చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ గురించి తప్పుడు వాగుడు వాగితే మరి ప్రజలు ఏ రకంగా శిక్షించారనేది చూసాం. వీటి మీద మీ కామెంట్ ఏంటండి ఈ అసభ్య పోస్టుల విషయంలో? చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయ్యారు, నెల రోజుల్లో మొత్తం సెట్ చేస్తానని. వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ఎండతో రెచ్చిపోయిన చాలామంది, బోరుగడ్డ అనిల్ కుమార్, లేకపోతే ఈ వర్ర రవీందర్ రెడ్డి, మన సజ్జల భార్గవ్, వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏమంటారు? ఏమైనా బాబు గారు చెప్పారు, పోస్టులు పెట్టడానికి వీల్లేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా కూడా నేను ఊరుకునే ప్రసక్తి లేదు, వైసీపీ వాళ్ళు కూడా ఏది మాట్లాడినా కూడా ఇట్లాంటి తప్పుడు సమాచారం నాకు వద్దు, నేను ఒప్పుకోను అని ధైర్యంగా చెప్పినటువంటి బాబు గారండి. అట్లాగే గతంలో అయితే వాళ్ళు చేసిన ప్రకారం అయితే ఇప్పుడు ఒక్కడు కూడా మాజీ శాసనసభ్యులు ఇళ్లలో కూడా ఉండరు. మేము కూడా ప్రతిచర్య తీసుకోవాలనుకుంటే, కానీ బాబు గారు అసలు ఒక్క మాట, ఎంత మాట్లాడాడు నాని, ఏ విధంగా మాట్లాడాడు? ఇవాళ జనం అనుకునేది ఏంటంటే ఎందుకు బాబు గారు ఊరుకుంటున్నారు మనల్ని ఇంత విధంగా చేస్తే, ఫ్యామిలీని చేస్తేనని. అదే మరి అంత మాట కొడాలి నాని వల్లభనేని వంశీ గారు అని మాట్లాడుతుంటే బాబు గారు ఎందుకు వదిలేశారు? సొంత సామాజిక వర్గం వదిలేశారా? సొంత సామాజిక వర్గం కాదు, కానీ మనం కూడా చేస్తే దానికి దీనికి తేడా ఏముందన్న ఉద్దేశం తప్ప ఆయనకు ప్రతికారంగా మా కులము మా మత అట్టాడది ఏమి ఉండదు. ఆయన వర్ర రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, బోరగడ్డ ఏమో బాబు ఇప్పటికీ కూడా దళిత కార్డు వాడుకుంటున్నాడు. అంటే కొడాలి నాని మీద యాక్షన్ లేదు, వల్లభనేని వంశీ మీద యాక్షన్ లేదు, అంటే కొంతమందికి వచ్చే సందేహం ఇది. ఉంటాయి, అవి వస్తే నిదానంగా చట్ట ప్రకారంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అంతేగాని మమ్మల్ని తిట్టారు, ఆ రోజు సాయంత్రము చేయాల్సిన పనిలే, అనేక రకంగా చేశారు, ఎట్లా చేశారు, కానీ ఆయన చేస్తాడు. దీనికి మాత్రం సామాజిక వర్గానికి సంబంధం లేదు. బాబు గారు ఒక్కరమైన ఒక్కోటి చేస్తారు, కానీ చూసుకునే రెడ్డి, అది ఇస్తుకునే రెడ్డి అనేది కాదుగా. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ప్రాతినిధ్యం రెడ్లు ఉన్నారు, మిగతా సామాజిక వర్గం ఉన్నారు, బీజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఇట్లాంటివన్నీ పదవుల్లో కూడా ఉంటాయి ఆయన దగ్గర. అంతేగాని సామాజిక వర్గం అనేది మాత్రమే ఏమీ లేదు. తాత గురించి మాట్లాడాం, తండ్రి గురించి మాట్లాడాం, తాత తండ్రులతో కలిసి మీరు పనిచేశారు. ఇప్పుడు మనవడు కొడుకు లోకేష్, లోకేష్ ఆయన్ని మొదట్లో పప్పు అనేవారు అందరూ,
ఆ పప్పు కాదు నిప్పు అని చెప్పి ఈ రోజు ప్రూవ్ చేసుకున్నాడు ఆయన స్థిత ప్రజ్ఞత కష్టకాలంలో. అంటే నిజంగా ఆయనకి తెలుగు మాట్లాడడం రాదు స్టార్టింగ్ లో, అందరికీ వస్తుందా చెప్పండి. ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంటే విపరీతంగా ట్రోల్ చేశారు, దాన్ని నవ్వుకున్నారు, అది అన్నారు, ఇది అన్నారు, వర్ధంతి జయంతికి తేడా తెలియదు అన్నారు, అన్ని అన్నారు. చివరికి ఏమైంది, ఆయన కష్టపడ్డారు, తెలుగు నేర్చుకున్నారు, రాజకీయం నేర్చుకున్నారు, అంతా పెర్ఫెక్ట్గా నేర్చుకుని ఈరోజు తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన చూపించిన స్థిత ప్రజ్ఞత నిజంగా. ఒకవైపు తల్లికి ధైర్యం చెబుతూ, మరోవైపు తండ్రితో సమన్వయం చేసుకుంటూ, పార్టీ క్యాడర్తో సమన్వయం చేసుకుంటూ. లోకేష్ గారి గురించి నేనే చెప్పేసాను అనుకుంటా ఎక్కువ, మీ అనుభవం ఎందుకంటే మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి మీ అనుబంధం. ఇప్పుడు ఆయన స్టార్టింగ్ పాదయాత్ర కూడా ఎంతో విజయవంతంగా చేశారు. ఎక్కడ చేసినా ఎక్కడ సమస్యలు ఎక్కడ పరచడానికి, అయితే కొన్ని తప్పులు చేసిన వాళ్ళకి కూడా నేను రెడ్ బుక్ పెట్టాను అన్నాడు. రెడ్ బుక్ ఎందుకు ఓపెన్ చేయలేదంటారు వీళ్ళు, అవకాశాన్ని బట్టి చూడాలి కానీ అంటుందనే మనకు వ్యతిరేకించే ఓపెన్ అయింది రెడ్ బుక్. అయిపోయి థర్డ్ చాప్టర్ ఉంది కదా లోకేష్, అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అని. కానీ అందరు ఊహించిన దానికంటే కూడా బ్రహ్మాండంగా పాదయాత్ర చేశాడు. తర్వాత ఆయన ఈ రోజు కూడా పార్టీ కోసం నిన్న కూడా ఫారిన్ వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడాడు. ఈ విధంగా చేస్తూ మంచి వర్తబుల్ క్యాండిడేట్గా, తండ్రికి మించిన తనయుళ్ళ అనే విధంగా ఇవాళ లోకేష్ పనిచేస్తున్నాడని కూడా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, దానికి మనం ఏమైనా ఇబ్బంది ఏమి లేదు. తర్వాత కూడా ఆయన కూడా కొత్త, అందరికీ పరిచయం కావాలా, ఆ పరిచయాలు కూడా కొన్ని లేట్ అవుతుంటాయి. అంతేగాని ఇవాళ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ ప్రజలకు ప్రతిరోజు నిత్యం ఆయన ఏమి ఎవరికి ఏం కావాలని ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవడం ఆయన చూడు చేస్తూ ఉన్నాడు. బయట పని చేయలేదు. మొదట్లో చాలామంది ఏమనుకున్నారంటే, ఎస్పెషల్లీ మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, వాడుకుని వదిలేస్తారు కరివేపాకులా అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఆ ప్రాధాన్యత, ఆయన నెంబర్ టూ ఇప్పుడు ప్రభుత్వంలో, ఆ తర్వాత లోకేష్ ఎప్పుడు కూడా డామినేట్ చేయకుండా, ఐ మీన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి, అదంతా జరుగుతుంది. ఇదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎస్పెషల్లీ మీ సామాజిక వర్గం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు హర్రామ్ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఎన్నో సలహాలు ఇచ్చారు, ఎన్నో లేఖలు కూడా రాశారు, కానీ వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరుగుతోంది ఇప్పుడు. అంటే ప్రజలకు ఏం కావాలో అది జరుగుతోంది. అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక గుర్తింపుగా మాట్లాడుతున్నాడు బాబు గారు కానీ అక్కడ మీటింగ్లలో, అలాగే లోకేష్ గారు కూడా. వీళ్ళు అనుకున్నంటాము ఏదో ఆయన ఇట్లా ఇట్లా మీరు అన్నట్టు వదిలేస్తాడని వదలడం కాదు, ఇంకా కలికి ఎక్కువైపోయింది వాళ్ళు. ఏది కావాలన్నా ఇద్దరు సెకండ్ ప్లేస్. ఇవాళ చంద్రబాబు ఫోటో ఉంటే అది ఆఫీసులలో పక్కనే పవన్ కళ్యాణ్ ఫోటో, మరి ఇవాళ ఆ స్థాయిలో తీసుకొచ్చాడు. గతంలో ముఖ్యమంత్రులను పెడితే 5-6 మంది పెడితే అసలు వాడు ముఖ్యమంత్రి ఎవరు వాడికే తెలియదు. ఇవాళ ఒకే ఉప ముఖ్యమంత్రి ఒకటే. మీరు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, నాయకులకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేగాని ఇటు మారినందువల్ల ఆయన రాబట్టే కాపుల్లో కూడా ఎక్కువ శాతం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కూడా మనం ఒప్పుకోవాలి. దాంట్లో కాపులు రెండింటి కోసం ఎక్కువగా మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. ఒకటి రిజర్వేషన్లు, రెండు రాజ్యాధికారం. ఈ రిజర్వేషన్ల విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. ఇక రాజ్యాధికారం విషయానికి వస్తే, మాకు రాజ్యాధికారం కావాలి అని చెప్పి రంగగారు అప్పుడు కోరుకున్నారు, అంతకుముందు కూడా చాలామంది కాపు సీనియర్ నాయకులు కోరుకున్నారు, ఆ తర్వాత చాలామంది నాయకులు పుట్టుకొచ్చారు, ఆ తర్వాత వాళ్ళు అస్త్ర సన్యాసం చేసేసిన పరిస్థితి, పేర్లు అనవసరంగా. ఇక్కడ రాజ్యాధికారం వస్తే కాపులకు బాగుంటుంది, వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి విజయంలో చాలా కీలక పాత్ర. అంటే నేను అనేది, అంటే రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుందో కాపులకి, ఇప్పుడు ఈ నెంబర్ టూలో ఉన్నారు కాబట్టి అదే ప్రయోజనం జరుగుతుందా, కలుగుతుందా మీ సామాజిక వర్గానికి? అంటే సామాజిక వర్గానికి రాజకీయంగా రావాలని కోరుకుంటారు తప్పకుండా. ఓపక్క రెడ్డి మావోళ్ళు ముఖ్యమంత్రి అయి ఉంటారు, సదరీస్ మావోళ్ళు అంటారు, నాయుళ్ళు మావోళ్ళు కావాలని అనుకుంటారు. కానీ అది చందండి, మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఒక నెంబర్ 1 ప్లస్ కావాలని కానీ ఇంకోటి కానీ ఆయన మాట్లాడిన దాఖలాలు ఉండవు, అంటే మాట్లాడు కూడా. అది ఊరికే అనవసరంగా ప్రతిపక్షం వాళ్ళు మొన్న ఏదో అనిత గారిని అన్నారని, నేనే హోమ్ మినిస్టర్ అయితే ఎట్లా ఉంటుందన్న, ఆయన అది కాదనింది, ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచాలా, ఇంత అన్యాయం జరిగింది, నువ్వు కూడా దాన్ని ఫాలో చేయమని మాట్లాడితే దాన్ని ఒకరి గురించి మాట్లాడారు ప్రతి ఒక్కరు.
అంతేగాని దాన్ని పట్టుకొని వైసీపీ వాళ్ళు ఆమె లాభం లేదంట, ఆమె ఎస్సీ కాబట్టి మాట్లాడిండు అని ఇట్లాంటి ప్రచారం. అవన్నీ ఏమి లేదు, ఎవరి పదవులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. రాజ్యాధికారం అనేది అది నువ్వు మనం చెప్పేది కాదు, టైం ఉంటే అది ఏదైనా ఇప్పుడు కాదు దాని విషయాలు మాట్లాడటానికి. ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా జరుగుతాం. పార్టీల మధ్య సమన్వయం ఏ రకంగా ఉంది? కొన్ని ఇన్సిడెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి, అది వైసీపీకి అస్త్రంగా మారుతోంది. దెందులూరు, పిఠాపురం, ఇంకా చాలా ఏరియాల్లో నెల్లిమర్ల, ఈ పిఠాపురం వర్మ గారి అడిగి నేను ఎమ్మెల్సీ స్థానాలు వాళ్ళు ఆశించున్నారు. వాళ్ళు రేపు ఎమ్మెల్సీలు అన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా ఒకటి రెండు నెలల్లో వాళ్ళు కూడా ఉంది. మీరు అన్నమాట కూడా వాస్తవమే, అక్కడక్కడ నాకు ఇంకా రాలేదు. ఇప్పుడు ఆయన త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్కు, ఎమ్మడే ఇచ్చుంటే బాగుండు కదా అంటారు ఎమ్మెల్సీలు. అట్లా కొన్ని ఉంటాయి. రేపటి గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళు పోటే చేయమంటున్నారు, రెండింటికి వదిలేసారు. నిన్న ఆళ్ళ పార్టీలు అంటే అలాంటి కూడా వాళ్ళ ఇటుకే అంటాడు జగన్ 3 లక్షల మందికే ఎక్కడ దాడి చేస్తారు అంటాడు. 3 లక్షల మంది దాడి చేసి 5 కోట్ల ప్రజల సంగతి ఎట్ట చేయాలి ఆయన? అవన్నీ ఏం లేదు. కొంత మీరు అన్నమాట కూడా అక్కడక్కడ ఏంటంటే మాకు పదవులు రాలేదను ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా 2-3 నెలల్లో ఎన్డీఏ కూటమిలు అన్నీ సర్దుబాటు అవుతాయి. బ్రహ్మాండంగా ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు అడ్డం ఆపు లేకుండా ప్రజలకు అన్ని సేవలు చేస్తుందని కూడా ఈ 99 టీవీ ద్వారా మీకు తెలియజేసిందంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఇక 3-4 మాసాల్లో అక్కడక్కడ మీరు అన్నట్టు కూడా కొన్ని రాలేదని అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. అసలు ఒక ఇంట్లో 4 ఉంటేనే అసంతృప్తి వస్తూ ఉంది. మరి ఇట్లాంటి 175 శాసనసభలు ఉన్నాయి, మరి ఇలాంటప్పుడు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్డీఏ కూటమి వాళ్ళు కూర్చుంటారు, అలాంటిది ఏమి లేకుండా ఉంటుంది. 10 కాలాల పాటు బ్రహ్మాండంగా ఎన్డీఏ ప్రభుత్వం జరుగుతుందని కూడా మీకు నేను తెలియజేస్తాను. ఈ వివాదాలన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి, తుఫాన్ లాంటివి అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. శాసనాల వేరు బ్రహ్మ గారు చాలా సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ గారితో అప్పట్లో ప్రయాణించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఇలాంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా సముచిత స్థానం దక్కింది. కానీ మరి శాసనాల వేరు బ్రహ్మ గారి విషయంలో ఎప్పుడు ఆయనకి సముచిత స్థానం దక్కుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.